ఫిష్ కర్రీ ఎలా చేయాలో చెప్తానండి మీకు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ కిచెన్ తెలుగు. అన్న స్టైల్ ఫిష్ కర్రీ, దానికి కావాల్సిన పదార్థాలు ఆనియను రెండండి ఫ్రై చేసి పెట్టుకున్నాను, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో బిగ్ సైజు రెండండి ఒక కప్పు, చిట్టికెడు పసుపు, జీలకర్ర మెంతు పొడి ఒక టేబుల్ స్పూన్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆనియను, ఇంగువ, ఆయిల్, రెడ్ చిల్లీ, సాల్ట్, ధనియా పౌడర్, కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ ఏం చేయాలో చెప్తానండి. మిక్సీ జడలు, టమాటో రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు, గ్రీన్ చిల్లీ రెండు, రెడ్ చిల్లీ 2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, చిట్టికెడు పసుపు, కొత్తిమీర కొంచెం, కర్రీ లీఫ్ కొంచెం. ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ పేస్ట్ మనం రెడీ చేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకోవాలి, కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్ పేస్ట్ ఇలా రెడీ చేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయిందండి, తాలింపుకు నేను చెప్పలేదండి. జీలకర్ర మెంతులు, ఎండుమిరపకాయలు, కర్రీలు, ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు అండి, చిట్టికెడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఈ పేస్ట్ మీరు వేసుకుంటుంది. పేస్ట్ వేసాం కదా, మిక్సీ చాడి కడిగి వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ మళ్ళీ పెట్టుకోవాలి, కాస్త బాయిల్ అవ్వాలి, స్మెల్ పోవాలన్నమాట, పచ్చి వాసన అవ్వాలి, కాసేపు వెళ్ళాలండి. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుసు కోసుకుంటున్నానండి. చింతపండు పులుసు ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. బాయిల్ అయిందండి చింతపండు పులుసు. ఇప్పుడు ఫిషెస్ వేసుకోవాలి. కాస్త ఇంగువ, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. గ్యాస్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి 15 నిమిషాలు. ఇదేందండి వేసుకొని ఫైనల్గా మనం జీలకర్ర మెంతులు పొడి వేసుకుంటున్నాము, కాస్త కొత్తిమీర, సర్వింగ్ బౌల్ తీసుకోండి. నాన్న స్టైల్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఇవ్వండి, ప్రెస్ చేయండి, బాగా నచ్చితే కమెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్, బాయ్.